హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ 2A సబ్జెక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ 7 mark క్వశ్చన్స్ ఫర్ పబ్లిక్ 2021 అమ్మ. అంటే 30% రిడక్షన్ కన్సిడర్ చేసుకొని మనకున్న 7 mark మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షోర్ ఫైనలిస్ట్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు అయితే చూడొచ్చు, నేను ఆల్రెడీ మ్యాథ్స్ 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు, కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వచ్చు, అది 4s 2s అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే 5 స్టార్కి సంబంధించి అంటే ఫైనల్ లిస్ట్కి ఓన్లీ 5 స్టార్ ఫైనలిస్ట్ క్వశ్చన్స్ అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఈ ఇయర్కి నేను ఇవే లాస్ట్గా పెడుతున్నాను అనమాట, ఇంకెందుకంటే ఎగ్జామ్స్ అనేవి మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 101% మీరు పాస్ అయితే అయిపోతారు, పాస్లో నో డౌట్. కానీ ఎక్కువ మార్క్స్, ఇన్ ద సెన్స్ ఫుల్ మార్క్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. 75 out of 75 కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో కావున మీరు ఈ వీడియో మొత్తాన్ని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇవన్నీ నోట్ చేసుకోండి. అయితే మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు మ్యాథ్స్ 2A సబ్జెక్ట్ ఫైనలిస్ట్ క్వశ్చన్స్, 7 mark ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పబ్లిక్ 2021. ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కెమిస్ట్రీ 7 mark ఫైనలిస్ట్ క్వశ్చన్స్ అయితే పెట్టాను. సో ఇక్కడ నుండి అన్నీ కూడా ఫైనలిస్ట్ అనే పదం మీకు ఎక్కడైతే కనబడుతుందో అవన్నీ డ్యామ్ షోర్ క్వశ్చన్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను స్టార్టింగ్ నుండి ప్రతిదీ కూడా ఇంకా 7 marks, 4 marks, 2 marks, అది మ్యాథ్స్ 2A 2B, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఫర్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ తెలంగాణ అండ్ ఏపీ రెండు స్టేట్లకి ఎలా లేదనుకోని ఒక 20+ వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియోస్ అన్ని కూడా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్, ఐ ప్రామిస్ యూ. ఓకేనండి. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దాట్ నేను ప్రతిరోజు ఇంకా పెడుతున్న వీడియోస్ అన్నీ మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతాయి. ఐ విల్ ట్రై టు అప్లోడ్ మోర్ దాన్ 2 videos పర్ డే ఫర్ యూ. సో 2 videos అట్లీస్ట్ నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరైతే సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి అమ్మా. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిమోవియర్స్ థీరం. సో ఫస్ట్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిమోవియర్స్ థీరంలో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ పాజిటివ్ ఇంటీజర్. సో ప్రతిదానికి మ్యాక్సిమం క్వశ్చన్స్లో ఎన్ పాజిటివ్ ఇంటీజర్ అనేది ఇస్తాడు. సో ఇక్కడ మీరు చూడండి 1 + i² (2n + 1 - i² (2) = 2 / n + 1 × cos(nπ/2). సో ఇక్కడ మీ నేను ఏవైతే మీకు ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే మన ఛానల్ మొదటిగా విజిట్ చేసిన వాళ్ళకి నేను ఇంతవరకు ఏవైతే అప్లోడ్ చేసానో అవి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఆల్రెడీ నేను అవన్నిటికి కూడా సొల్యూషన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశానమ్మా. మీరు కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రతి సొల్యూషన్కి ప్రొవైడ్ చేశాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ వాచ్ ద సొల్యూషన్స్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో ఇవి ఓన్లీ క్వశ్చన్స్, ఆన్సర్స్ కావాలి సార్ అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే పెట్టాను, అక్కడ నుండి మీరు చూడొచ్చు. అర్థమవుతుందండి. సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. సెకండ్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఒకలాగా ఉంది, కాకపోతే చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఫస్ట్ దాంట్లో 1 + i² (2n) ఉంది, సెకండ్ దాంట్లో 1 - i² (2n) ఉంది. సో అర్థం చేసుకోండి, 1 + i² (n) + 1 - i² (2) = 2 / n + 2 / 2 cos(nπ/2). ఇది ప్రూవ్ చేయాలి. అలాగే థర్డ్ వచ్చి 1 + cos(θ + i sin(θ)) / (n + 1 + cos(θ - i sin(θ)) / (n = 2 / n + 1 × cos(n θ/2). సో ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోండి, cos(n θ/2) వేరు, cos(n θ) వేరమ్మా. ఓకేనండి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయితే ఒక ఈక్వేషన్ ఇస్తాడు మనకు, షో దాట్ అని చెప్పి α/n + β/n = 2 / n + 1 × cos(nπ/3). సో ఇక్కడ నేను ఏవైతే మీకు క్వశ్చన్స్ ఇచ్చానో మీరు అనుకోవచ్చు సార్ ఇవి మోడల్స్ మాత్రమేనా, క్వశ్చన్స్ మారే అవకాశం ఉందా అంటే ఈ డిమోవియర్స్ థీరంలో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అలా పడిపోతాయమ్మా, మోడల్సే కాదు ఇవే క్వశ్చన్స్ చేస్తే సరిపోతాయి. కానీ ఇంకొన్ని ప్రాబిలిటీ అనగా కొన్ని చాప్టర్స్ ఉంటాయి అందులో మోడల్స్ చేయాలన్నమాట, అవి ఏంటనేది చెప్తానులేండి. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నేను ఏవి ఇచ్చాను అవే చేయండి. అర్థమవుతుందా? ఇది ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ షో దాట్ p + iq / p - iq / n = 2 × p² + q² / 1/2n cos(1/n tan−1p/q). సో ఇదంతా ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి కూడా సొల్యూషన్ అయితే మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ షో దట్ 1 + sin(π/8 + i cos(π/8) / 1 + sin(π/8 - i cos(π/8) / 8/3 = −1. సో ఇది కూడా మనం పెట్టాం, చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7-8 క్వశ్చన్స్ ఒకేలాగా ఉంటాయి. 7-8 క్వశ్చన్స్ రెండు ఇంపార్టెంట్. 7th క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, 8th క్వశ్చన్ కొద్దిగా టఫ్గా ఉంటుంది. సో రెండు క్వశ్చన్లు మీరు చేయాలమ్మా. ఓకేనండి. అది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందాక మనం 1, 2, 3 చెప్పుకున్నాం చూడండి. ఫస్ట్ 3 questions ఒకే మోడల్ అనమాట, ఈజీ. అదంతా చెప్పి ఒక క్వశ్చన్ అనుకోవచ్చు, అంత ఈజీగా ఉంటాయి అవన్నీ, ఒకే మోడల్. ఇవి డిఫరెంట్ మోడల్స్ అనమాట. నెక్స్ట్
ఇవి 7-8 క్వశ్చన్స్ అమ్మ. 9th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఆల్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. సో ఎక్స్ పవర్ 11 మైనస్ ఎక్స్ పవర్ 7 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఈ ఈక్వేషన్కి రూట్స్ కనిపెట్టాలి. ఈ మోడల్స్ ఒక 2-3 చేయాలి మీరు, అంటే ఇదే మోడల్లో 2-3 క్వశ్చన్ చేయండి అమ్మ. ఎగ్జాంపుల్స్లోని అదేవిధంగా ఎక్సర్సైజ్లో ఉంటాయి, అవి చేయండి అమ్మ, అంతే. సో ఎలా లేదనుకున్నా మీరు ఒక 9 క్వశ్చన్స్ మాత్రమే మీరు చేయాలి. ఈ 9 క్వశ్చన్స్లో 101% డ్యామ్ షూర్గా క్వశ్చన్ అయితే పడిపోతుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం సెకండ్ చూద్దాం. సో మీరు సెకండ్ చూడొచ్చు. నెక్స్ట్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్ మీరు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, సాల్వింగ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 7x² ప్లస్ 36 ఇజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఎక్స్ క్యూబ్ అనే పదం వాడాడు కాబట్టి అది ఏమవుతుందమ్మా, క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. గివెన్ వన్ రూట్ బీయింగ్ ట్వైస్ ద అదర్, అంటే ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి డబుల్ అని చెప్పి దీని మీనింగ్ అనమాట. అయితే మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి రిమూవ్ చేసినవి ఏవైనా ఉన్నాయి అంటే అవి అన్కండిషన్డ్ సమ్స్. ఏంటమ్మా అన్కండిషన్డ్ సమ్స్ అంటే మీకు అసలు అన్కండిషన్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి అనే డిఫరెన్స్ తెలియాలంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ అనేవి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కింద లింక్స్ ఉన్నాయి కదా, అందులో చూస్తే తెలుస్తుంది. కండిషన్కి అన్కండిషన్కి తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, సాల్వ్ అని చెప్పి మనకు క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, మళ్ళీ గివెన్ దాట్ వన్ రూట్ బీయింగ్ ట్వైస్ అన్నాడు. సో ఈ విధంగా గివెన్ దాట్ అని చెప్పి మళ్ళీ ఒక చిన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కనుక మనకి ఇవ్వకపోతే అది అన్కండిషన్. ఒకవేళ ఇచ్చారనుకోండి అది కండిషన్ అనమాట. సో అన్కండిషన్ సమ్లు ఉంటాయి, 6x⁶ అని, x⁵ అని, x⁴ అని, x³ అని, ఇవన్నీ కూడా మీకు రిమూవ్ చేస్తారనమాట. ఓన్లీ కండిషన్ సమ్స్ మాత్రమే ఉన్నాయమ్మా, అంటే 129 to 144 ఆర్ సమ్ ఒక పేజ్ నెంబర్స్ తీశారు. సో అందులో అవన్నీ పోయాయి. సో ఇవి మాత్రమే ఉన్నాయి ఫైనల్గా, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ కూడా కండిషన్. ఏంటి ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 roots is 3 అన్నాడు. అదేవిధంగా ఇంకో సమ్ కూడా ఉంటుంది, అందుకే ఇక్కడ రాశాను ఎండ్ అని పెట్టి, ప్రొడక్ట్ ఆఫ్ 2 of its roots is 6 అన్నాడు. సో 3 సమ్ము చేయాలి, 6 సమ్ము చేయాలి, రెండు కూడా మీరు చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉన్నదమ్మ. నెక్స్ట్ గివెన్ దట్ 2x³ + 3x² - 8x + 3 is double ద అదర్ రూట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలాగైతే ఉందో థర్డ్ క్వశ్చన్ కూడా అలానే ఉంటుంది. సో యూ హ్యావ్ టు డూ దట్. నెక్స్ట్ సాల్వ్ x³ - 9x² + 14x + 24 is equal to 0 అని చెప్పి మనకి ఏమిచ్చాడు, 2 of its roots are 3:2 అన్నాడు. అంటే రేషియో మోడల్ అంటారు దీన్ని, రేషియో మోడల్, ఇది చేయాలి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి మీరు 1 root is equal to ½ the sum of remaining roots. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ 6th, ఇవన్నీ చూడండి, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే 1 to 6 క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి ఒక కండిషన్ ఉంది. సో ఇవన్నీ కూడా కండిషన్డ్ సమ్స్, అన్కండిషన్డ్ సమ్స్ అనేవి తీస్తాడు అనమాట. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ గివెన్ దట్ 2 roots have same absolute value బట్ ఆపోజిట్ ఇన్ సైన్ అన్నాడు. అంటే ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి ఆపోజిట్లో ఉందని చెప్పి దీని అర్థం అనమాట. అర్థవుతుందమ్మా అదనమాట. నెక్స్ట్ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, సాల్వింగ్ ద ఈక్వేషన్స్ ఇన్ ఏపీ జీపీ అండ్ హెచ్పీ అన్నాను. దాని అర్థం ఏంటి అంటే ఏపీలోని ఏ ఈక్వేషన్ ఇచ్చినా సాల్వ్ చేయాలి, జీపీలో ఏ ఈక్వేషన్ ఇచ్చినా సాల్వ్ చేయాలి, హెచ్పీలో ఏ ఈక్వేషన్ ఇచ్చినా సాల్వ్ చేయాలి. నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వలేదు, మోడల్ ఇచ్చాను. అక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలి. అంటే ఎలా ఇస్తారు సార్, ఎలా అంటే ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాను అనుకుందాం, x³ + 3x² - x - x + 2 = 0 అని ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే దీన్ని సాల్వ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఏపీ అంటాడు. అంటే ఏపీలో ఉన్నప్పుడు దీన్ని సాల్వ్ చేయండి అంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఏపీలో ఉన్నప్పుడు దీనికి మనం a-d a + d తీసుకొని చేయాల్సి ఉంటుంది. అదే జీపీలో ఉంటే a a/r తో చేయాల్సి ఉంటుంది. అదే హెచ్పీలో ఉంటే ఏపీకి రివర్సే హెచ్పీ అనమాట. సో ఇవన్నీ నేను ఇలా చెప్పేస్తే మీకు అర్థమవుతుంది, సొల్యూషన్స్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది, ఓకేనండి. సో అలాంటి డిఫరెంట్ సమ్స్ అయితే ఉంటాయి, అందుకోసమే ఇక్కడ మీకు ఆ మోడల్ ఇచ్చాను. నెక్స్ట్ సాల్వ్ ద ఈక్వేషన్ అని ఇచ్చాడు, మళ్ళీ 2 + i√3 అమ్మ, అది 2 + i√3 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. 2 + i√3 అనేది ఇస్తాడు మనకు, అది రూట్ అయితే ఇంకొక రిమైనింగ్ 3 roots కనిపెట్టమంటాడు అనమాట. ఇవి డిఫరెంట్ మోడల్స్ అనమాట, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్వశ్చన్స్ అన్నీ కాక డిఫరెంట్ మోడల్స్. అయితే నేను ఇవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అయితే అలాంటి సమ్స్ ఇంకొక 2 ఉన్నాయి, 2 - √3 అని చెప్పి ఉంది, అదేవిధంగా √2 + √5 అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ రెండు కూడా మీరు చేయాల్సి ఉంటుందమ్మా. అర్థమవుతుందండి, ఈ రెండు చేయాలి. నెక్స్ట్ సాల్వ్ ద ఈక్వేషన్ అని చెప్పాడు, గివెన్ దట్ ఇట్ హ్యాస్ ఎ మల్టిపుల్ రూట్స్. సో మల్టిపుల్ రూట్స్ ఉన్నాయని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఈ 8 క్వశ్చన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి, అవుట్ ఆఫ్ విచ్ యూ విల్ గెట్ అనుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులోంచి ఎస్సేస్ అయితే 101% వస్తే అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి కూడా రాదు మీకు, ఓకేనండి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో బైనోమియల్ థీరం అనేది ఏపీకి తీస్తారు కదమ్మా ఫుల్గా. సో అందుకోసం ఇప్పుడు మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లోకి వెళ్దాం. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫైండ్ ద మీ
మీన్ డీవియేషన్ అన్నాడు. సో మీన్ డీవియేషన్ మీద ఉన్న సమ్ చేసేయడమే. సింపుల్ చెప్పాలంటే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, నేను ఏవైతే క్వశ్చన్లు ఇచ్చానో నెంబర్లు అవే పడతాయి 101%. ఒకవేళ మారితే మాత్రం మోడల్ మాత్రం ఇదే పడుతుంది, అంటే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అనే మోడల్ పడుతుంది. సెకండ్ది మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి చిన్న డిఫరెన్స్ ఉంది, ఫస్ట్ది మీనే సెకండ్ది మీనే, కాబట్టి సెకండ్ దాంట్లో స్టెప్ డీవియేషన్ అని చెప్పి వాడు అక్కడ మెన్షన్ చేశాడు. అదేవిధంగా మీరు చూడొచ్చు స్టెప్ డీవియేషన్ అయినా అడగొచ్చు, లేదా కంటిన్యూ స్పెక్ట్రామ్ అని అయినా అడుగుతాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. ఓకేనా? సో అక్కడ మీకు టేబుల్ అయితే కనిపిస్తుంది కదా, మీరు అది స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, థర్డ్ కూడా సేమ్ మీన్ డీవియేషన్ మీదే. సో ఈ సమ్స్ అలా మీరు చూసి అవే చేయండి అనమాట. ఆ సమ్స్ ఫస్ట్ ఖచ్చితంగా అందరూ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సమ్స్ చేసేయండి, ఎక్కువ మార్క్స్ రావాలనుకున్న కూడా ఇవి చేసిన తర్వాత మిగతా చేసుకోండి ఇదే మోడల్స్లో. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్. సో 1, 2, 3 మోడల్స్ కాకుండా ఫోర్త్ మోడల్ వచ్చి మీడియన్ మోడల్ అమ్మ. సో ఈ మీడియన్ మోడల్ కూడా మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఒక డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు, దానికి మనకి ఏం కనిపెట్టమన్నాడు, వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఈ రెండింటిని కనిపెట్టమన్నాడు అనమాట. సో వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అనే మోడల్ గుర్తుపెట్టుకోండి, ఈ సమ్ చేసేయండి. ఇలాంటిది ఇంకొక 2 సమ్స్ ఉంటాయి, అవి కూడా చేయాలి మీరు. అర్థమవుతుందా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మైండ్లో పెట్టుకోవాల్సింది వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్, మీన్ అబౌట్ ద మీన్, మీన్ అబౌట్ ద మీడియన్, ఈ మూడు చేస్తే అయిపోద్దమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ లాస్ట్ ఏం కాదులేండి, లాస్ట్ బట్ వన్. ఏంటది అంటే ప్రాబబిలిటీ. సో ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్లో మీరు చూస్తే స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థీరం, ఇది మనం ఆల్రెడీ చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మన ఛానల్లో చెప్పాను, చూడండి కింద లింక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం, ఇది కూడా చెప్పాను. స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం, ఇది రీసెంట్గా ఒక 4 to 5 days బ్యాకే చెప్పాను, చాలామంది అయితే కమెంట్ చేశారనే ఉద్దేశంతో. సో అది చూస్తే అంటే మీరు బుక్స్లో చూడండి, టెక్స్ట్ బుక్లో చూసినా వర్క్ బుక్లో చూసినా అదంతా బట్టి కొట్టాలా అనే మైండ్ మీకు వస్తుంది, అదే థాట్ వస్తుంది. ఈవెన్ కాలేజెస్లో కూడా మీకు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పరంత బేగా. సో ఆ యొక్క ప్రాబ్లం క్లియర్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే బేస్ థీరం నేను చేశాను. చాలా సింపుల్గా ఒకే ఒక్క చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు బేస్ థీరం మొత్తం వచ్చేస్తుంది, 7 marks 101% మీరు సంపాదించవచ్చు. అర్థమవుతుందండి అది. నెక్స్ట్ ఫోర్త్, సపోజ్ దాట్ అన్ అర్న్ B1 కంటెంట్స్ 2 white balls అండ్ 3 black balls అండ్ అనదర్ అర్న్ B2 కంటెంట్స్ 3 white అండ్ 4 black, 1 earn ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, ఆ రెండింటిలోంచి ఒకటి సెలెక్ట్ చేశారంట. ఓకే, అయితే బాల్ అనేది డ్రా చేశాడు. సో బాల్ అనేది డ్రా చేసినట్లయితే ఒకవేళ అది బ్లాక్ కనుక మనం దొరికితే ఈ రెండింటిలో ఓకే ప్రాబబిలిటీ కనిపెట్టమన్నాడు. సో ఇది ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఓకేనా? మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా పాజ్ చేసి నోట్ చేసుకున్నా సరే మీకు అది యూస్ఫుల్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, 3 boxes నెంబర్డ్. ఓకేనండి, చూడండి 3 boxes నెంబర్డ్, 1, 2, 3 కంటెంట్స్ ద బాల్స్ అని చెప్పాడు. సో అక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద అయితే మనం ఇక్కడ చిన్న టేబుల్ కూడా ఇచ్చాం కదా, ఆ టేబుల్ బట్టి సమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కూడా ప్రాబబిలిటీలో ఇంపార్టెంట్ సమ్. మ్యాక్సిమం మనకు థీరమ్స్లోనే మూడింటిలో వాడు పడిపోతుంది, లేదు ఒకవేళ ఇంకా మార్చాలనుకున్నాడంటే ఈ పడతాయి అంతే, ఎక్స్ట్రా వేవి పడమమ్మ. నెక్స్ట్ 3 boxes అని చెప్పి 5th question ఎలాగైతే ఉందో 6th question కూడా సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 6th question కూడా పెద్ద క్వశ్చన్ ఉంటుంది, అందుకోసమే నేను సగం రాశాను. ఆ తర్వాత మీకు పేజ్ నెంబర్ 335 ప్రాబ్లం 5, అంటే టెక్స్ట్ బుక్ కనుక మీరు చూసినట్లయితే అందులో పేజ్ నెంబర్ 335లో 5th problem సాలిడ్ ప్రాబ్లంలో క్వశ్చన్ అనమాట 6th. ఓకేనా? సో ఇది 5, 6 questions. నెక్స్ట్ చూస్తే 7th question అమ్మ. ఓకే, 7th question చూడండి, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ ఆస్ ఆర్ ఎ స్పేడ్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 cards. సో ఇది చిన్న క్వశ్చనే, కాకపోతే ఇదేంటి అంటే మనకు ఇంకొక క్వశ్చన్ కాంబినేషన్లు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1st question కింద ఎడిషన్ థీరం ఇవ్వచ్చు, అందులోనే 2nd bit ఇది ఇవ్వచ్చు, లేదా 1st బేస్ థీరం ఇచ్చి 2nd bit ఇది ఇవ్వచ్చు, అలాగే ఇస్తాడు అనమాట. ఇది చాలా చిన్నది, కాకపోతే మ్యాక్సిమం ఎస్ఏ లేదా షార్ట్ కింద పడిపోద్ది ఇది. ఓకేనా? నెక్స్ట్ 3 earns హ్యావ్ ద ఫాలోయింగ్ అని చెప్పి అర్న్ 1, అర్న్ 2, అర్న్ 3 అని 3 ఇచ్చి అందులో 1 white 2 black 2 white 1 black ఇలాగ ఇచ్చాడు. సో ఇది కూడా డ్యామ్ షూర్ క్వశ్చన్. ఈ 8 questions మీరు ప్రిపేర్ అయిపోండి, ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పడిపోతుంది, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో ఇవి మనకున్న 9 chapters, ఐ మీన్ 9th chapter, ఇది 9 chapters కాదులేండి, ఎస్ఎస్ కదా ఓన్లీ. సో 9th chapter. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చి ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్లో ఉన్న చాప్టర్ ఏంటి, ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చాడు. సో xi ఇచ్చాడు, p(x)(xi) ఇచ్చాడు. సో ప్రాబిలిటీ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈ టేబుల్ బేస్ చేసుకొని మీరు k అనే వాల్యూని కనిపెట్టాలి, మీన్ని కనిపెట్టాలి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని కనిపెట్టాలి. ఈ 3 కనిపెట్టినట్లయితే మీకు సమ్ అయిపోద్ది. ఇది 101% డ్యామ్ షూర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ అ ర్యాండమ్ వేరియబుల్ విత్ ద ప్రాబిలిటీ అని చెప్పాడు. p(x) = k = k+1 × c/2 పార్ k
టూ పార్ కే. సో కే వాల్యూస్ అనేవి 0 to 1 to అండ్ సాన్ అని ఉన్నది. అక్కడ మనం కనిపెట్టాల్సింది అంటే సి వాల్యూ కనిపెట్టాలి, అదేవిధంగా పీ ఆఫ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ 1 < x < 3 అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు చూడండి, ఇక్కడ సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఎలాగైతే ఉందో థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కే వాల్యూ కనిపెట్టాలి, మీన్ కనిపెట్టాలి, 0 < x < 5 అనేది కనిపెట్టాలి. అయితే మీరు అడగొచ్చు సార్ ఇవి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, యూ కెన్ గో టు ద డిస్క్రిప్షన్, కింద డిస్క్రిప్షన్ లింక్లో చూడండి. లేదు నాకు డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందో తెలియదు అన్న వాళ్ళు మీరు ప్లేలిస్ట్లో చూడండి అమ్మా, ప్లేలిస్ట్లో నిన్న సార్ దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్ టు దిస్, ఇక్కడ ఫోర్త్ చూడండి నేను రాశాను. సిమిలర్ టు దిస్ పిఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 3c³, పిఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 4c - 10c² అనే సమ్మ కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది పెద్ద క్వశ్చన్ అని చెప్పి మళ్ళీ నోట్ చేయలేదు. ఐ డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా, ఓకేనా? మీకు ఈ బుక్లో దొరికేస్తే అందుకోసం నోట్ చేయలేదు. అది పేజ్ నెంబర్ 355లో సెకండ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, 355లో సెకండ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. లేదు సార్ అదే టెక్స్ట్ బుక్ లేదు అనుకున్న వాళ్ళు క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పిఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది 3c³ అంట, పిఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అది 4c - 10c². సో మీ కాలేజ్లో ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్లో ఇది సెకండ్ థర్డ్ క్వశ్చన్లో ఉంటుంది 101%. మీరే భయపడకండి. నెక్స్ట్ పిఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే అని చెప్పి సి పార్ కే బై కే ఫ్యాక్టోరియల్, ఇది కూడా ఇంపార్టెంట్ సమ్మే. ఇది ఎందులో ఉంటుందంటే పేజ్ నెంబర్ 355 సెకండ్ రోమన్ సెకండ్ క్వశ్చన్. ఇది కూడా మీకు డైరెక్ట్గా బుక్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఏ క్యూబికల్ డై ఈస్ థ్రోన్, ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ గివింగ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ దట్ షోస్ అప్. సో ఏమి ఇచ్చాడంటే క్యూబికల్ డైస్ అమ్మమ్మ, సింపుల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. అలాగే టూ డైస్ ఆర్ రోల్డ్ అట్ ర్యాండమ్, అంటే రెండు డైస్ని మనం రోల్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్. సో అందులో ఎన్ని అయితే వస్తాయో వాటిని సమ్ చేసి చేయమన్నాడు. సో ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్, ఇక్కడ మనం మీన్ కనిపెట్టాలి ఇవమ్మా. సో ఫైనల్లీ ఎన్ని అంటే మనకు ఉన్న క్వశ్చన్లు 7, అంటే ఇప్పుడు మనం చెప్పుకుని వెళ్ళలేదన్నా 50 below ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ చేస్తే 101% మీరు 5 7s రాసేస్తారు. ఎన్ని రాయాలి? 5 కదా రాయాలి, మీరు 7 7s రాసేస్తారమ్మా. ఎన్ని రాస్తారు? 7 7s కూడా రాసేస్తారు, 5 కాదు 7 రాసేస్తారు అన్నమాట. సో ఆప్షన్ ఒకవేళ సార్ నేను జస్ట్ పాస్ అవ్వాలి, నేను 7 7s రాయక్కర్లేదు, ఓన్లీ 5 రాస్తే చాలు అనుకున్న వాళ్ళు, అది మీకు మనకు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ను బేస్ చేసుకొని ఏ చాప్టర్ వదిలేస్తే బెటర్ అనేది చూసుకోండి. నన్ను అడిగితే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ వదిలేసి మిగతా చేసుకున్నా సరే మీరు 5 questions రాసిగలరు అనమాట. సో ఇది, సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాక్టీస్. నా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఫైనల్లీ మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.